ఈ భూమి మీద అత్యంత పవిత్రమైన మతాలలో ఇస్లాం ఒకటి. అంతేకాకుండా పాపులేషన్ ప్రకారం రెండవ స్థానంలో ఉన్న మతం మరియు ఈ వరల్డ్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న మతం కూడా ఇస్లామే. అసలు ఇస్లాం అంటే అర్థం శాంతి, స్వేచ్ఛ, సమానత్వం, సహాయం. ప్రతి ముస్లిం దేవుడు ఒక్కడే అని నమ్ముతాడు, అల్లాయే అందరికీ దేవుడు అని నమ్ముతాడు. అంత పవిత్రమైన ఇస్లాం మతం ఎలా పుట్టింది? మహమ్మద్ ప్రవక్త చరిత్ర ఏంటి? ఆయన ఎవరు? కాబా గృహం దాని వెనుకున్న రహస్యాలేంటి? దానిని ఎవరు నిర్మించారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇస్లాం మతం మొట్టమొదటి మనిషి అయిన ఆదాంతో ప్రారంభించబడి మహమ్మద్ ప్రవక్తతో పూర్తి చేయబడింది. అజ్ఞాన కాలంలో జన్మించిన మహాత్ముడు ఇబ్రహీం తన భార్య హజీరా, కుమారుడు ఇస్మాయిల్తో ఒక ఇరుకైన కొండ ప్రాంతంలో, నిర్జీవమైన ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఇబ్రహీం దైవాజ్ఞ పొంది తన భార్యని కుమారుణ్ణి వదిలి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఇబ్రహీం భార్య హజీరా తమని ఎందుకు వదిలి వెళ్తున్నారని అడగగా ఇది దైవ ఆజ్ఞ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్కి దాహం వేస్తుంది. అప్పుడు తల్లి హజీరా తమ దాహం తీర్చమని దేవుని ప్రార్థిస్తుంది. ఆ దేవుని ఆజ్ఞ వల్ల వారికి ఒక నీటి మడుగు లభిస్తుంది. దీని ద్వారా వారు దాహాన్ని తీర్చుకుంటారు. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇబ్రహీం మరణ దైవాజ్ఞ ద్వారా తిరిగి వచ్చి తన కుమారుని సహాయంతో తనపై జ్ఞానవేలు ప్రసరించిన ప్రార్థనలో ఒక గృహాన్ని పవిత్రమైన రాళ్లతో మట్టితో నిర్మిస్తాడు. ఈ గృహమే కాబా గృహంగా పేరు పొందింది. ఈ గృహ నిర్మాణం జరిగిన తర్వాత దీని చుట్టూ దైవదూతలు ప్రార్థనలు జరిపినట్టు చరిత్ర చెబుతుంది. కాలానుగుణంగా ఈ ప్రాంతం ఒక గ్రామంగా మారిపోయింది. ఇస్మాయిల్ దాహం చేసిన మడుగు జంజం అనే బావిగా మారి ఆ ప్రాంత ప్రజల దాహాన్ని ఇప్పటికీ తీరుస్తుంది. ఇలా చిన్న ప్రాంతంగా మొదలైన ఈ ప్రాంతం ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన మక్కా ప్రాంతంగా పేరు పొందింది. కానీ మొదట్లో కాబా గృహం బహువిగ్రహ ఆరాధన కేంద్రంగా ఉండేది. ఈ మక్కా ప్రాంతం సౌదీ అరేబియా ద్వీపకల్పంలో ఎర్ర సముద్రానికి దగ్గరలో పరాన్ పర్వత ప్రాంతంలో అత్యంత ఇరుకైన ప్రాంతంలో ఉంది. హిజాజ్, మద్రి మొదలగు ప్రాంతాలలో నడుమలో ఉంది ఈ మక్కా నగరం. నిర్జీవంగా ఉన్న ఈ ప్రాంతం కాబా గృహం నిర్మాణం తర్వాత అత్యంత పవిత్రమైన ప్రదేశంగా మారింది. కానీ అప్పటికీ ప్రజల అజ్ఞానం పూర్తిగా తొలగించబడలేదు. అశ్లీలం, అన్యాయం, యుద్ధాలు ఎక్కువగా ఉండేవి. వాటిని పటాపంచలు చేసి జ్ఞానం ప్రసాదించగా ఉద్భవించిన వాడే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక సాధారణ కుటుంబంలో క్రీస్తు శకం 570లో జన్మించాడు. పుట్టగానే అనాథగా మారి అనేక కష్టాలు అనుభవించాడు. క్రూర ప్రపంచం, ప్రజల అజ్ఞానం, నిరంకుశత్వం, అశ్లీలం, బానిసత్వం చూసి ఎంతగానో బాధపడేవాడు. 40 సంవత్సరాల వరకు ఒక సాధారణ వ్యాపారిగా బ్రతికి ఇంకా ఎంతమాత్రం ఆ ప్రాంతంలోని అహింస, శాంతిని భరించలేని మహమ్మద్ ప్రవక్త హీరా అనే కొండ ప్రాంతంలోని గుహలో దేవుని కొరకు తపస్సు ఆచరించాడు. ఆయనకి దేవదూత ప్రత్యక్షమయ్యి తనని దేవుని ప్రతినిధిగా అంగీకరిస్తున్నానని దేవుని వాక్యాలు ఆయన యందు నిలిపింది. దాని తర్వాత మక్కాకి తిరిగి వెళ్ళిన మహమ్మద్ దేవుని బోధనలు, సమానత్వ విలువలు, శాంతి గొప్పతనం మొదలైన విషయాలు అక్కడి ప్రజలకు ఎంతగానో వివరించడానికి చాలా ప్రయత్నించాడు. ఆ విషయాలు ఎంత గొప్పవైనా అవి రుజుంచని మక్కా ప్రాంత భూస్వాములు, రాజులు, ప్రజలు తమ అధికారానికి భంగం కలుగుతుందని భావించి ఆయన్ని మక్కా నుంచి పంపించి వేశారు. దీనితో మదీనాకి వలస వెళ్లారు మహమ్మద్. అక్కడ కూడా ఆయన బోధనను ఆపలేదు. కానీ ఎప్పటికైనా చెడుపై మంచి గెలుస్తానని నిరూపిస్తూ ఆయన ప్రారంభించిన ఇస్లాం మతం ప్రజల విశ్వాసం పొందింది. అందరూ ఆయన దారిలో ప్రయాణించడం మొదలుపెట్టారు. మెల్లిమెల్లిగా శాంతి పెరిగింది. తర్వాత మక్కాపై యుద్ధం ప్రకటించి ఆ ప్రాంతాన్ని గెలుచుకొని ఆ ప్రాంతంలో అల్లా సూచనలు, ఆయన గొప్పదనం బోధించారు. చాలా తొందరగా ఆ ప్రాంతం మొత్తం ఇస్లాంలోకి మారిపోయింది. మొత్తం ప్రజలు సమాన హక్కులతో, శాంతితో, బహువిగ్రహ ఆరాధన వదిలి మహమ్మద్ సూచనలతో హాయిగా బ్రతికారు. కానీ ప్రపంచాన్ని మొత్తం దుఃఖసాగరంలో ముంచేస్తూ క్రీస్తు శకం 632 జూన్ 8 తన 62వ ఏట దేవునిలో కలిసిపోయారు మహమ్మద్. కానీ ఆయనతో ప్రారంభించబడిన ఇస్లాం ప్రపంచం మొత్తం పాకి అంతటా శాంతి, సమానత్వం యొక్క గొప్పదనాన్ని ఇప్పటికీ బోధిస్తుంది. ఆయన నిర్మించిన మదీనా మసీద్ కానీ, అంతేకాకుండా కాబా గృహం చుట్టూ నిర్మించిన మసీద్ అల్హరం అత్యంత పవిత్ర స్థలాలుగా మారిపోయి ప్రతి ముస్లిములకు పవిత్ర స్థలాలుగా మారిపోయాయి. ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా మక్కాని దర్శించాలనుకుంటాడు. అలా మక్కాకి వచ్చిన ముస్లింలు కాబా గృహం దర్శించి 7 ప్రదక్షిణ చేసి జంజంబావి నీరు తాగి పవిత్రులైపోతారు.
ఇలా ఇస్లాం మతం ఆదాంతో ప్రారంభించబడి ఇబ్రాహీంతో పునాది వేయబడి మహమ్మద్ ప్రవక్తతో పూర్తి చేయబడింది. మహనీయుడు మహాత్ముడు మహమ్మద్ ప్రవక్త ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో ప్రయాణించాలని దేవుడు ఒక్కడే అని బోధించారు. ఎంత గొప్ప మాటలో కదా, ఏ మతమైనా బోధించేది అవి. అందుకే ఇప్పటికీ ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మహోన్నత వ్యక్తిగా ఉన్నారు, ఆయనకి తిరుగులేదు. ఇవి ఇస్లాం యొక్క అసలు చరిత్ర. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.